హలో సప్తగిరి, లక్ష్యం ఫోన్ ఇన్ ప్రోగ్రాంకి స్వాగతం. కళాశాలకు వెళ్ళి చదువుకోలేకపోవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ చదువులకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం చదువుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. మనకున్న ఆసక్తి అభిరుచికి అనుగుణంగా ఇగ్నో ఎన్నో కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మన సొంత కాళ్లపై మనం నిలబడాలి అనుకునేవారికి, సొంతంగా ఏదైనా చేయాలి అనుకునేవారికి మంచి అవకాశాలు కల్పిస్తోంది ఇగ్నో. మరి ఇగ్నోలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అలాగే వాటి దరఖాస్తుకు ఎలా చేసుకోవాలి, ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా పొందాలి, ఇలాంటి ప్రశ్నలను మనకు వివరించడానికి మనతో ఉన్నారు ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డిఆర్ శర్మ గారు. శర్మ గారు నమస్తే అండి. శర్మ గారితో మాట్లాడి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0866-2487-005, 0866-2487-006. ఈ నెంబర్లకి కాల్ చేసి శర్మ గారితో మాట్లాడి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోగలరు. ముందుగా శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, ఇగ్నోలో ప్రవేశాలకి దరఖాస్తు ఎప్పుడు ఆహ్వానిస్తున్నారు, ఎప్పటి నుంచి దీన్ని దరఖాస్తు చేస్తూ ఉన్నారు? ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఇగ్నో అంటాం. ఇగ్నోలో ప్రవేశాల సంవత్సరానికి 2 సార్లు జరుగుతూ ఉంటాయి, జనవరి జూలై సెషన్లు. 2019 సంవత్సరం జూలై సెషన్కి సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ ఇప్పటికే వెలువరింది. 8వ తారీఖు ప్రముఖ వార్తాపత్రికల్లో ఈ ప్రవేశ ప్రకటన ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2019 జూలై సెషన్కి సంబంధించిన ప్రవేశాలన్నీ కూడా ఆన్లైన్లో ఓపెన్ అయి ఉన్నాయి. www.igno.ac.in అనేటువంటి ఇగ్నో హోమ్ పేజ్ మీరు ఓపెన్ చేసినట్టయితే ఆన్లైన్ అడ్మిషన్స్ అనేటువంటి ఒక లింక్ మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రోగ్రాంలో ప్రవేశం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్కి 15 జూలై వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా, యూజీ, పీజీ ప్రోగ్రాములకు 31 జూలై వరకు ప్రవేశాలు కొనసాగుతాయి. ఓకే సార్, అలాగే ఇగ్నోలో ఏ స్థాయిలో కోర్సులకు ఆహ్వానిస్తున్నారు? ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయం, అంటే ఓపెన్ యూనివర్సిటీ. ఇది ఇతర విశ్వవిద్యాలయాలుగా కాకుండా సంప్రదాయ ఇతర కోర్సులను రకరకాల స్థాయిల్లో విద్యార్థులకి అందుబాటులో తీసుకొస్తుంది. ఈ 2019 జూలై సెషన్కి 238 రకాల కోర్సులు విద్యార్థులకి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది. వాటిలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం విజయవాడ నుంచి మనం 104 కోర్సులను విద్యార్థులకు వివిధ అధ్యయన కేంద్రాల ద్వారా అందిస్తున్నాము. వాటిలో 28 సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్, 2 పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్, 12 రకాల డిప్లొమా ప్రోగ్రాములు, 26 రకాల పీజీ డిప్లొమా ప్రోగ్రాములు, 12 రకాల డిగ్రీలు, 24 రకాల యూజీ ప్రీజీ ప్రోగ్రాములు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికీ ప్రవేశాలు ఆన్లైన్లో తీసుకోవచ్చు. 1-2 ప్రోగ్రాములకు మాత్రం ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకి బీకామ్ ఏఎండ్ఎఫ్, అంటే సిఏ చేస్తున్న విద్యార్థులకు 1 సంవత్సరంలో పూర్తయ్యే విధంగా డిగ్రీ ప్రోగ్రాం రూపకల్పన చేసి ఐసీఏఏ వాళ్లతో కొలాబరేషన్తో మేము అందిస్తున్నటువంటి బీకామ్ ఏఎండ్ఎఫ్, అలాగే బీకామ్ ఎఫ్ అండ్ సిఏ, ఈ ప్రోగ్రామ్స్కి మాత్రం ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాము. దరఖాస్తు ఫారాలు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం విజయవాడ నుంచి మీరు తీసుకోవచ్చు, లేదా ఇగ్నో ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి 8 జిల్లాల్లో ఉన్నటువంటి అధ్యయన కేంద్రాల్లో కూడా ఈ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళడానికి సౌకర్యం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీటి తాలూకు సాఫ్ట్ కాపీలు మీరు ఇగ్నో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం వెల ప్రోగ్రామ్ ఫీజుతో పాటుగా జత చేసి ప్రాంతీయ కేంద్రానికి పంపించేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా మీరు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్కి 15 జూలై వరకు, డిగ్రీ పీజీ ఇతర ప్రోగ్రాములకు 31 జూలై వరకు దరఖాస్తులు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను పూర్తి చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ దరఖాస్తుల కోసం వీటిలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాలర్ ఉన్నారు సార్, చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వినయ్ కుమార్ మేడం. వినయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ మేడం. ఓకే అండి, మీ సందేహాన్ని అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నాది ఎంఎస్సీ జియాలజీ కంప్లీట్ అయిపోయింది సార్. మన పోస్ట్ సార్ ఎంఎస్సీ జియాలజీ అయిపోయిందా?
ఎంఎస్సీ జియాలజీ అంటే పీజీ ప్రోగ్రామ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఎంఫిల్ చేసుకోవచ్చు. ఇగ్నోలో పరిశోధక సంబంధించినటువంటి కోర్సులు కూడా ఉన్నాయి, ఎంఫిల్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇందాక నీకు చెప్పినటువంటి వెబ్సైట్ igno.ac.in ఓపెన్ చేసి రీసెర్చ్ యూనిట్ అనేటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే 52 రకాల పిహెచ్డీ ప్రోగ్రాములకు సంబంధించి, ఎంఫిల్ ప్రోగ్రామ్కు సంబంధించి సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు కావాల్సిన డిసిప్లిన్ కోఆర్డినేటర్ ఎవరు, వారి ఫోన్ నెంబర్ ఏమిటి, వారి ఈమెయిల్ ఐడి ఏమిటి, ఆ కోర్సు రిక్వైర్మెంట్ ఏమిటి, ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో కనిపిస్తాయి. మీరు తదుపరి కోర్సులు అంటే ఎంఫిల్ కానీ పిహెచ్డీ కానీ చేయదలుచుకున్నటువంటి ఈ రీసెర్చ్ యూనిట్ని సంప్రదించి మీరు కావాల్సిన కోర్సులో ఎంఫిల్ పిహెచ్డీ చేసుకోవచ్చు. ఓకేనండి. ఓకే సార్ శర్మ గారు, అలాగే ఇప్పుడు స్వయం ఉపాధికి సంబంధించి అంటే చాలామంది తమ సొంత కాళ్ళపైన నిలబడాలి, తాము సొంతంగా చేసుకోవాలి, ఒకళ్ళ దగ్గర చేయకుండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం ఎలాంటి కోర్సులు అందిస్తున్నారు? ఇవాళ సమాజంలో ఇదే ముఖ్యమైనటువంటి అవసరం. విశ్వవిద్యాలయాలు ఎన్నో ఉన్నాయి, కోర్సులు ఎంతో అందుబాటులో ఉన్నాయి, కానీ ఈ విద్య అయిన తర్వాత ఈ రకరకాల సర్టిఫికెట్లు సంపాదించిన తర్వాత ఏం చేయాలి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్వయం ఉపాధికి పనికొచ్చేటువంటి ఎన్నో కోర్సులను రకరకాల స్థాయిలో ప్రవేశపెట్టింది. ఉదాహరణకు డిప్లొమా స్థాయిలో మీరు చూసినట్టయితే ఈ జూలై సెషన్లో అందుబాటులో ఉండేటువంటి డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ అనేటువంటి ప్రోగ్రాంని మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. గ్రామీణ యువతకి ఇవాళ డైరీ రంగంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ డైరీకి వెళ్ళినా వాళ్ళు తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలన్నా, ఎక్స్పోర్ట్స్ కొనసాగించాలన్నా వాళ్ళకి స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే సుశిక్షితమైనటువంటి మానవ వనరుల అవసరం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఈ డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ ప్రోగ్రామ్ను మేము ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ఎంతో ఆదరణతో విశేషంగా నడుస్తుంది. గ్రామీణ విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మేము తెలుగు మీడియంలో కూడా ఆఫర్ చేస్తున్నాము. ఒక సంవత్సరం ఈ కోర్సు చేయాల్సి ఉంటుంది డిప్లొమా. అలాగే దీని కనిష్ట కాల వ్యవధి అంటే మినిమం పీరియడ్ 1 ఇయర్, గరిష్ట కాల వ్యవధి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా విద్యార్థి ఈ డిప్లొమా ప్రోగ్రామ్ని పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ యువతకి విశ్వవిద్యాలయం 50% ఫీజులో రాయితీ కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ డిడిటి అనేది, సిఐఎస్ అనేది ఇంకో ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి కూడా నేను వివరిస్తాను. ఈ స్వయం ఉపాధికి పనికొచ్చేటువంటి ఈ డిప్లొమా కోర్సుల్లో గ్రామీణ విద్యార్థులకు కానీ, బీపీఎల్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, పట్టణ విద్యార్థులు అయినప్పటికీ వాళ్లకు కూడాను 50% ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 14,600 రూపాయలు ఈ ప్రోగ్రామ్ ఫీజు అయితే 7,300 రూపాయలు కడితే విద్యార్థులు ఈ డిప్లొమా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు మనమంతా సంతోషించదగిన విషయం ఏమిటంటే 2012 నుంచి ఈ డిప్లొమాలో పాస్ అయినటువంటి విద్యార్థులు ఒక్కళ్ళు కూడా ఖాళీగా లేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ డైరీలో ఈ ప్రోగ్రాం మేము ఆఫర్ చేస్తున్నామో ఆయా డైరీలో వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం కానీ లేదా వేరే డైరీలో ఉద్యోగాలు దొరకడం కానీ జరుగుతూ ఉంది. ఇంకొక సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఆయా డైరీ యాజమాన్యాలు ఈ కోర్సు యొక్క ఉత్కృష్టతను గమనించి తమ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో మనకి 3 డైరీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి చిత్తూరు హెరిటేజ్ డైరీ, 2వది విజయ డైరీ మన విజయవాడ ప్రాంతంలో ఉంది, సంగం డైరీ గుంటూరు. ఈ 3 డైరీలోనూ ఈ ప్రోగ్రామ్ ఆఫర్లో ఉంది. కనుక విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ డైరీలో ఉద్యోగం రాకపోతే ఏమిటి అనేటువంటిది ప్రశ్న. డిప్లొమా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు స్వయం ఉపాధిని కూడా ఈ డిప్లొమా ద్వారా ఎన్నుకోవచ్చు. ఈ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకోవచ్చు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు పెట్టుకోవచ్చు, ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలు పెట్టుకోవచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలని వారు వెతుక్కోవడమే కాకుండా ఈ డిప్లొమా చేయడం ద్వారా తమ అర్హతతో మరో 4 దారి చూపించేటువంటి అవకాశం ఈ డిప్లొమా కలుగజేస్తున్నది. ఇలాగే మీరు ఇందాక నేను చెప్పాను సిఐఎస్ సర్టిఫికెట్ ఇన్ సెరికల్చర్, అది హిందూపూర్లో మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం రీసెర్చ్ సెంటర్లో. ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ 6 నెలల కాల వ్యవధి ఉంటుంది, దీన్ని గరిష్టంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వాళ్ళకు కూడా సెరికల్చర్లో
ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయి. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఆయా సంస్థల్లో ఈ పట్టుపురుగుల సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్వయంగా కూడా వాళ్ళు ఉపాధిని వెతుక్కోవచ్చు, నలుగురికి కల్పించవచ్చు. ఓకే సార్, ఇలా చెప్పకపోతే ఉపాధిని కల్పించేటువంటి కోర్సులు ఇగ్నోలో ఎన్నో ఉన్నాయి. ప్రతి కోర్సుకు ఒక విశిష్టత ఉంది. నిజానికి మనం ఒక్కొక్క లెవెల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ గురించి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తున్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ గారు, ఓకేనా, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది కొత్తపట్నం అండి, విశాఖపట్నం జిల్లా మేడం. ఓకే అండి, మీ సందేహాన్ని అడగండి. హలో సార్, నమస్తే అండి. నమస్కారం. అదే అండి సార్, నాకు ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసాను సార్. ఈ సంవత్సరం కంప్లీట్ అయింది. అది నెక్స్ట్ ఎలా కెరీర్ లో ముందుకెళ్లాలో చెప్తారని చేశాను సార్. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశారు కాబట్టి మీరు ఎంసీఏ చేసుకోవచ్చు. ఇగ్నోలో ఎంసీఏ ప్రోగ్రామ్ ఆఫర్లో ఉంది. మీకు దగ్గరలో వైజాగ్లో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఉంది. మీరు వారిని సంప్రదించినట్లయితే ఈ ఎంసీఏ కోర్సు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. 3 సంవత్సరాలు ఎంసీఏ చేస్తే సపరేట్గా మీకు చెప్పక్కర్లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బుల్లయ్య కాలేజీలో అధ్యయన కేంద్రం ఉంది వైజాగ్లో. ఇంకా ఎక్కడెక్కడ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి, మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రాన్ని మీరు సంప్రదించవచ్చు. ఆర్సి విశాఖపట్నం @ignoo.ac.in అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు మీ ప్రశ్నను పంపించినట్లయితే 24 గంటల్లో మీకు సమాధానం వస్తుందండి. కాబట్టి ఎంసీఏ ప్రోగ్రామ్కు సంబంధించిన తదుపరి సమాచారాన్ని మీరు విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం నుంచి పొందవచ్చు. మీకు దగ్గరలో ఉన్న అధ్యయన కేంద్రాల వివరాలు కూడా తీసుకోవచ్చు. లేదు, నేను వేరే పీజీ కోర్సులు ఏమైనా చేస్తాను అంటే, ఇప్పుడే చెప్పాను, ఇగ్నో 24 రకాల పీజీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. వాటిలో మీకు నచ్చినటువంటి కోర్సును ఎన్నుకోవచ్చు. ప్రవేశాలన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ప్రవేశం కోసం, దరఖాస్తు ఫారం కొనడం కోసం ఏ అధ్యయన కేంద్రానికి కానీ ప్రాంతీయ కేంద్రానికి కానీ విద్యార్థులు వెళ్లాల్సిన అవసరమే లేదు. మీరు కూర్చున్న చోట మీ మొబైల్ ఓపెన్ చేసి www.ignoo.ac.in హోమ్ పేజ్ ఓపెన్ చేశారంటే మీకు ఆన్లైన్ అడ్మిషన్ లింక్ కనిపిస్తుంది. దాంట్లో మీకు నచ్చిన అధ్యయన కేంద్రాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం. ఓకే సార్, మీ సందేహాన్ని అడగండి. ఇగ్నో యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ ఉంది మేడం. ఇంటర్మీడియటా? మేడం. ఓకే, ఇంటర్మీడియట్ అనేటువంటి కోర్సు ప్రత్యేకంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆఫర్ చేయడం లేదు. కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి డిగ్రీలో ప్రవేశం కల్పించేటువంటి అవకాశం ఉంది. మొన్నటి వరకు మేము బీపీపీ అంటే బ్యాచిలర్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అనేటువంటి కోర్సుని ఆఫర్ చేసాము. దాంట్లో 2 పేపర్లు ఉండేవి. అవి పాస్ అయితే బీఏలో కానీ బీకామ్లో కానీ ప్రవేశం పొందే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ విద్యా సంవత్సరం నుంచి బీపీపీ ప్రోగ్రామ్ని మేము హోల్డ్లో ఉంచిన కారణంగా మీరు ఎన్ఐఓఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటర్మీడియట్ కోర్సును పరిశీలించవచ్చు. లేదా ఇప్పటికే మీరు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ చేసి ఉంటే వాటి బేస్ మీద కూడా ఇగ్నోలో డిగ్రీలో ప్రవేశాలు తీసుకునే అవకాశం ఉందండి. ఇంకా సమాచారం కావాలి అంటే మీరు అనంతపురంలోనే ఉంటే ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాలలో ఇగ్నో అధ్యయన కేంద్రం ఉంది. అక్కడికి వెళ్ళండి. మీకు బాలాజీ అనేటువంటి అసిస్టెంట్ ఉంటారు, ఆయన మిగతా సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. ఓకే సార్, ఇప్పుడు అందరూ పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళకైనా ఇందులో కోర్సులు లేకపోతే ఏమీ చదువుకోని వాళ్ళకి కూడా కోర్సులు ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. చదువుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటే చాలు అని మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు. ఆ మాట కరెక్ట్. ఏమీ ఇప్పటివరకు చదువుకోకపోయినా ఇప్పుడు చదువు కొనసాగించేటువంటి అవకాశం అన్ని విశ్వవిద్యాలయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇగ్నో కూడా కల్పిస్తూ ఉన్నది. ఏమీ చదువుకోని వాళ్ళకి సిఎఫ్ఎన్ సర్టిఫికేట్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి ఒక ప్రాథమిక ఉన్నటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇగ్నో ఆఫర్ చేస్తుంది. ఇలాగే ఇంకా అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విద్యార్హతతో సంబంధం లేకుండా ఇగ్నో ఆఫర్ చేస్తున్నది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా విద్యార్థుల వెబ్సైట్లో చూసుకోవచ్చు. +2 పాస్ అయిన వాళ్ళకి రకరకాల కోర్సులు, ఉపాధిని కల్పించే కోర్సులు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి యూజీ పీజీ కోర్సులు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ స్థాయిల్లో అంటే ఏ స్థాయిలో ఉన్న విద్యార్థికి
ఆ స్థాయికి అనుగుణమైనటువంటి విద్యా అవకాశాలని మనం కల్పిస్తూ ఉన్నాము. ఇది విద్యార్థులు తెలుసుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు బిజినెస్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, మీ సందేహాన్ని అడగండి. నా సందేహం మేడం, బీసీఏ కోర్సు ఫీజు ఎంత అవుతుంది, మరి అదే విధంగా బీసీఏ? అవును సార్, బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్కి సెమిస్టర్కి 5,000 రూపాయలు ఫీజు అవుతుంది. ఇవి ఆన్లైన్లో అడ్మిషన్స్ ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మీకు ఉస్మానియా కాలేజీలో అధ్యయన కేంద్రం ఉంది. కాకపోతే ఈ ప్రోగ్రామ్ని మేము ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాము. ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు జాయిన్ అయితే అది నడపడం కష్టంగా ఉంది. ఒక 5 లేదా 10 మంది విద్యార్థులు ఉన్నట్టయితే తప్పకుండా కర్నూలులో కూడా ఈ కోర్సును మేము ఆఫర్లోకి మళ్ళీ తీసుకొస్తాము. కనుక సెమిస్టర్కి 5,000 రూపాయలు ఈ ప్రోగ్రామ్ ఫీజు అవుతుంది. ప్లస్ టూ పాస్ అయిన విద్యార్థి ఎవరైనా దీనికి అర్హులే. ఓకే సార్, అదేవిధంగా సిలబస్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి కదా సార్? ఏంటమ్మా? సిలబస్ మొత్తం సంబంధించి ఇగ్నో యూనివర్సిటీ సిలబస్ ప్రాస్పెక్ట్ కామన్ ప్రాస్పెక్టస్ ఇగ్నో కామన్ ప్రాస్పెక్టస్ అని టైప్ చేస్తే ఇందాక చెప్పినటువంటి www.igno.ac.in అనే హోమ్ పేజీలోకి వెళ్ళి మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెర్చ్ కాలం ఉంటుంది. దాంట్లో కామన్ ప్రాస్పెక్టస్ July 2019 అని టైప్ చేస్తే ఒక పీడిఎఫ్ ఫైలు 219 పేజీలది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఈ బీసీఏతో పాటుగా ఇగ్నో ఆఫర్ చేస్తున్నటువంటి 238 కోర్సులు, వాటి ఫీజు వివరాలు, సిలబస్సు, అధ్యయన కేంద్రాలు, ఇంకా మీకు కావాల్సినటువంటి సమస్త వివరాలు ఉంటాయి. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో పెట్టుకొని కావాల్సినప్పుడు చూసుకొని వివరాలు తెలుసుకోవచ్చు. లాస్ట్ డేట్లు చెప్పాను, మీరు విన్నారనుకుంటాను. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితే 15th జూలై, మిగతా ప్రోగ్రామ్లకి 31st జూలై. ఆలోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరండి? జగదీష్ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, మీ సందేహాన్ని అడగండి. సార్ నమస్తే. సార్ నమస్కారం. మేము ఇంటర్మీడియట్ బైపీసీ చేస్తాం. యూనివర్సిటీలో ఆఫరింగ్ కోర్స్. ఏం కంప్లీట్ చేశారండి? ఇంటర్మీడియట్ కంప్లీట్. ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 26 రకాల డిప్లొమాలు ఉన్నాయండి. 12 రకాల యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ మొత్తం 38 ప్రోగ్రామ్స్లో డీటెయిల్స్ మీకు వెబ్సైట్లో చూడొచ్చు. మీకు నచ్చినటువంటి డిప్లొమా లేదా డిగ్రీ ప్రోగ్రామ్ చేసేటువంటి అవకాశం మీకు ఇగ్నో కల్పిస్తున్నది. మీకు దగ్గరలో ఉన్నటువంటి అధ్యయన కేంద్రం ఉంది రాజమండ్రిలో, అక్కడికి వెళ్ళండి. హలో. ఓకే సార్, కట్ అయింది. సార్, మిగతా వాటితో పోలిస్తే ఇగ్నో యొక్క విశిష్టత ఏంటంటారు? ఇగ్నో విశిష్టత ఏమిటి అంటే, ఇగ్నో విశిష్టత చాలా ఉందమ్మా. ముఖ్యంగా దీని పరిధి, జాతీయ స్థాయిలో దీని పరిధి ఉండటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 15 దేశాల్లో 28 అధ్యయన కేంద్రాలు పెట్టుకొని మీకు ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా సరే ఎలాంటి కోర్సులైనా అందించేటువంటి స్థాయిలో ఇగ్నో ఉంది. ఇది దీని మొదటి విశిష్టత. అయితే ప్రపంచవ్యాప్తంగా అటు విద్యార్థి సేవల్లో కానీ ఇటు విద్యార్థుల సంఖ్యలో కానీ ఇగ్నోను మించినటువంటి మెగా యూనివర్సిటీ మరొకటి లేదు. ఇది రెండవది. ఇక మూడవది, విద్యార్థులకు కల్పించేటువంటి సౌకర్యాల దృష్ట్యా. సౌకర్యాలంటే మీకు కౌన్సిలింగ్ కావచ్చు, తర్వాత అసైన్మెంట్ రాసుకునేటువంటిప్పుడు సహాయం, విద్యార్థులకు స్టడీ సెంటర్ల నుంచి అందేటువంటి సహాయం కావచ్చు, లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి మరొక ప్రాంతానికి బదిలీ అయి వెళ్ళినప్పుడు అధ్యయన కేంద్రాన్ని మార్చుకొని తాను వెళ్ళిన చోట తన చదువును కొనసాగించుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించడం కావచ్చు. ఇలా రకరకాల విశిష్టతలు ఇగ్నోకు ఉన్నాయి. కాబట్టి ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చినప్పుడు ఇగ్నో అందించే కోర్సులు, విద్యార్థి సేవలు, దాని విద్యార్థుల సంఖ్య, రకరకాలుగా దాని విశిష్టత చెప్పుకున్నటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. మీ సందేహాన్ని అడగండి.
టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సందేహాన్ని అడగండి. బీటెక్ చదువుదాం అనుకుంటున్నారు మేడం. బీటెక్ చదివారు? బీటెక్ చదువుదాం అనుకుంటున్నారు. ఏ బ్రాంచ్ బాగుంటుంది? ఓకే, బీటెక్ చేయాలి అనుకుంటున్నారు. బీటెక్ చేయాలి అనుకుంటున్నారా? ఎస్ సార్. ప్రస్తుతానికి ఇగ్నోలో అయితే ఇంజనీరింగ్ కోర్సు ఏమి ఆఫర్లో లేవండి. మిగతా విశ్వవిద్యాలయాల సంగతి మీరు ఆయా విశ్వవిద్యాలయాల వెబ్సైట్ చూసి తెలుసుకోవచ్చు, లేదా విద్యా సంస్థలను సంప్రదించి విషయాలు తెలుసుకోవచ్చు. బీటెక్ కాకుండా ఇతర డిగ్రీ ఏదైనా చేయదలుచుకుంటే, సపోజ్ బీసీఏ కానీ, తర్వాత ఇలాంటి డిగ్రీ కోర్సు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఇగ్నోని సంప్రదించవచ్చు, లేదా ఇగ్నో వెబ్సైట్ చూడవచ్చు. ప్రస్తుతం ఇగ్నోలో ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు ఏవి కూడా ఆఫర్లో లేవు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు హైదరాబాద్. ఓకే అండి, మీ సందేహాన్ని అడగండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను డిప్లొమా కంప్లీట్ చేస్తాను కంప్యూటర్. ఓకే, డిప్లొమా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది? డిప్లొమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ చేస్తారా? ప్లస్ టూ చేసే ఉంటారు కాబట్టి మీరు బీసీఏ చేయండి అమ్మా. హైదరాబాద్లో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం కావూరి హిల్స్లో ఉంది, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి. డాక్టర్ ఫయాజ్ అహ్మద్ గారు రీజనల్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు ఆ ప్రాంతీయ కేంద్రానికి వెళ్ళినట్లయితే మీకు బీసీఏకి సంబంధించినటువంటి కోర్సుల వివరాలన్నీ కూడా ఇస్తారు. చిక్కడపల్లెలో అరోరా డిగ్రీ కాలేజీలో మీకు అధ్యయన కేంద్రం ఉంది. ఇంకా ఏమేం కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ మీకు బీసీ అందుబాటులో ఉంటుంది అనేది మీరు ఆ ప్రాంతీయ కేంద్రం నుంచి తెలుసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఈ కోర్సు వివరాలు తెలుసుకోండి. మీరు కంప్యూటర్ డిప్లొమా సైన్స్లో చేశారు కాబట్టి డిగ్రీ కూడా కంప్యూటర్ సైన్స్లో చేస్తే బాగుంటుంది. ఓకే సార్, దీనికి సంబంధించి ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటారు? ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశాలు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నట్లుగానే పరీక్షలు కూడా సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తుంది. జూన్ డిసెంబర్ మాసాల్లో ఇగ్నో పరీక్షలు 1వ తారీఖు నుంచి మొదలవుతాయి. ప్రస్తుతం మనకి 2018 జనవరి సెషన్లో ప్రవేశాలు తీసుకున్నటువంటి విద్యార్థులు, లేదా 2018 జూలై సెషన్లో తీసుకున్నటువంటి విద్యార్థులు ఈ 2019 జూన్లో పరీక్షలు రాయొచ్చు. వాళ్ళకి హాల్ టికెట్లు అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాము. జూన్ 1వ తారీఖు నుంచి పరీక్షలు మొదలవుతూ ఉన్నాయి. 29 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఎవరికైనా హాల్ టికెట్లు రాని పక్షంలో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం కొత్తపేట హిందూ హై స్కూల్లో వచ్చి సంప్రదించినట్లయితే మీ సమస్యలకు సమాధానం ఇస్తాం. పరీక్షలు జూన్ నెల 29 వరకు జరుగుతాయి. టైం టేబుల్ చూసుకుంటే ఆయా కోర్సులకు సంబంధించినటువంటి డేట్లు తెలుస్తాయి, అధ్యయన కేంద్రాలు కూడా తెలుస్తాయి. వాటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలి అనుకున్నట్లయితే పరీక్షలు మొదలు కావడానికంటే ముందు ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు ఆయా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. మేడం, నేను ఎంఎస్సీ బీఈడి చేశాను మేడం. ఓకే అండి, మీ పేరు? నా పేరు రవిశంకర్ మేడం. కాకినాడ నుంచి చేస్తున్నానండి. మీ సందేహాన్ని అడగండి. నేను బిఏ ఇగ్నోలో చేస్తే నేను బిఏ ఇంగ్లీష్ మేడం. బిఏ ఇంగ్లీష్ ఇగ్నోలో చేస్తే మొత్తం అన్ని చదవాలండి, మళ్ళీ నాకే ఇంగ్లీష్ ఒకటి చదివితే సరిపోతుందండి? ఇగ్నోలో అలాంటి సౌకర్యం లేదండి. ఇగ్నోలో ఏ ప్రోగ్రామ్ చేసినా ఇగ్నో సిలబస్ ప్రకారం మొత్తం పూర్తి చేస్తే కానీ మీకు డిగ్రీ వచ్చేటువంటి అవకాశం లేదు. అది కాకుండా ఇప్పుడు డిగ్రీలో ఇదివరకట్లాగా ఆనర్స్ సిస్టమ్ కాకుండా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, సిబిసిఎస్ సిలబస్, కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. మీరు వెబ్సైట్ చూసినట్లయితే కొత్త కోర్సులు అందుబాటులోకి ఏమేమి వచ్చాయి, ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఈ సిబిఎస్సి సిలబస్, సిబిసిఎస్ సిలబస్లో కూడా విద్యార్థి బిఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పుడు సంవత్సరం ఫీజు మొత్తం ప్రవేశ సమయంలో కడతారు. రిజిస్ట్రేషన్ 2 సెమిస్టర్లకు సంబంధించి ప్రవేశ సమయంలో, అంటే సంవత్సరం మొదట్లోనే అయిపోతుంది. అధ్యయనం మాత్రం సెమిస్టర్ సిస్టంలో జరుగుతుంది, అంటే సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు రాసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన సిలబస్ వివరాలు తెలుసుకోవడానికి మీరు దయచేసి ఇగ్నో వెబ్సైట్ని పరిశీలించండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు డిప్లొమా కోర్సులకి సర్టిఫికేట్ కోర్సులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇందాక నేనే చెప్దాం అనుకున్నాను.
ఈ ఏ స్థాయిలో ఉన్న కోర్సు విశిష్టత ఏమిటి, లేదా వాటిని ఎంతలోపు పూర్తి చేసుకోవచ్చు? ఇగ్నోలో ఏ సర్టిఫికేట్ అయినా కనిష్ట కాల వ్యవధి 6 నెలలు, గరిష్ట కాల వ్యవధి 2 సంవత్సరాలు. అలాగే డిప్లొమా ప్రోగ్రామ్స్ 1 ఇయర్ మినిమం డ్యూరేషను, 3 ఇయర్స్ మ్యాక్సిమం డ్యూరేషను. కొన్ని కొన్ని డిప్లొమాలకు మాత్రం 4 సంవత్సరాలు కాల వ్యవధి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మినిమం పీరియడ్లో కంప్లీట్ చేసుకోలేని వాళ్ళు గరిష్ట కాల వ్యవధిని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి సిఐటి సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2019 జూలై సెషన్కి ఏదైనా ఒక విద్యార్థి జాయిన్ అయినట్టయితే 2019 డిసెంబర్లో అతను పరీక్ష రాయొచ్చు, 20 ఫిబ్రవరి లోపు అతను సర్టిఫికేట్ చేతికి తెచ్చుకోవచ్చు. అలా కాదు, ఏదైనా కారణాంతరాల వల్ల ఆ విద్యార్థి ఆ పరీక్ష సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి రాయలేకపోతే 20 జూన్లో రాసుకోవచ్చు, 21 డిసెంబర్లో రాసుకోవచ్చు, 22 జూన్లో రాసుకోవచ్చు. అప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి కాబట్టి గరిష్ట కాల వ్యవధి అయిపోతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? రామాజీ గారు మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా మేడం. ఓకే, మీ సందేహాన్ని అడగండి మేడం. మీ సందేహాన్ని అడగండి, శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, లాంగ్ టర్మ్ కూడా అయింది. కాకపోతే ఇప్పుడు మెడిసిన్ తీసుకు రాదు, నెక్స్ట్ ఇయర్ అయితే బాగుంటుంది సార్. నెక్స్ట్ ఇయర్ అయితే బాగుంటుందా? మళ్ళీ అడగండి సార్ మీ ప్రశ్న. సార్ మా అబ్బాయి నీట్ రాసినాడు, ర్యాంక్ తక్కువ వచ్చింది, నీట్ రాదు. అలాంటి దానికి సంబంధించి ఏ గ్రూప్ చేస్తే బాగుంటుంది? ఏ గ్రూప్ చేస్తే బాగుంటుంది? ఏ గ్రూప్ అనేది దయచేసి మీరు నిర్ణయించుకోండి. విద్యార్థి కాస్త స్వేచ్ఛ ఇవ్వండి, అతన్ని సంప్రదించండి. బాబు తెలీదు. అదే అదే, ముందు ఆ స్ట్రీమ్ నిర్ణయించే ముందు విద్యార్థి ఇష్టాన్ని పరిగణనలోకి తీసుకోండి. కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్కి వెళ్తే అక్కడ మీకు చెప్తారు ఏ స్ట్రీములు ఉన్నాయి, దేంట్లో ఏ అవకాశాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకున్న తర్వాత నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ముఖ్యంగా విద్యార్థి ఇష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ రకంగా మీరు చేర్పించినట్లయితే అతను పురోగతి బాగుంటుంది. సరేనా? ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, మీ సందేహాన్ని అడగండి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ మా పాప ఫిజియోథెరపీ అయిపోయింది సార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు. నేను మీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేయించాలనుకుంటున్నాను సార్, ఇగ్నోలో. కొంచెం అది కుదురుతుందా అని చెప్తారు. అన్ని తప్పకుండా కుదురుతుందండి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది, డైటిటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఉంది సార్. ఈ ఒకటి మొదటి మీరు అడిగిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏమో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సార్, అది కాకుండా డైటిటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేది పీజీ కోర్సు. ఈ రెండిట్లో మీకు ఇష్టమైన దాన్ని ఎన్నుకోవచ్చు. వెబ్సైట్ చూడండి, డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఉన్నాయి. మీకు తిరుపతిలో అధ్యయన కేంద్రం ఉంది, లేదంటే హైదరాబాద్లో కూడా అధ్యయన కేంద్రం ఉంది. ఈ రెండు కోర్సులకి మీకు అందుబాటులో ఉన్నటువంటి అధ్యయన కేంద్రాన్ని ఎన్నుకోండి. ఈ రెండిట్లో ఏదైనా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ తీసుకోవాలి అంటే కనుక క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం అంటారా? సిఎఫ్ఎన్ కోర్సుకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఈ ఎంఎస్సీ డిఎఫ్ఎస్ఎం కోర్సుకు మాత్రం డిగ్రీ స్థాయిలో న్యూట్రిషన్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ అర్హులవుతారు. ఒకవేళ బీఎస్సీలో న్యూట్రిషన్ కోర్సు చేయకపోయినా ఈ చెప్పుకున్నటువంటి సిఎఫ్ఎన్ కోర్సుకి సైమల్టేనియస్ అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు భార్గవి. భార్గవి గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సందేహాన్ని అడగండి. హలో చెప్పండి. ఇంటర్లో సిజిఎన్టి చేశాను, డిగ్రీలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటర్లో సిపిఎల్టీ చేశారు, ఇంటర్ డిగ్రీలో ఏం చేయాలో అర్థం కావట్లేదా? బీఎస్సీ చేయమ్మా, బాగుంటుంది. బీఎస్సీ చేస్తే ఆ లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. బీఎస్సీ డిగ్రీ చేయండి. సరే సార్. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రాక్టికల్ కోర్సులు ఎలా అందిస్తారు సార్? ప్రాక్టికల్ కోర్సులు ఎలా అందిస్తారు? నిజమే, దూర విద్యా విధానం కదా. ఎప్పుడో ఒకసారి విద్యార్థి అధ్యయన కేంద్రానికి వెళ్తూ ఉంటాడు. ప్రాక్టికల్ కోర్సులు ఎట్లా చదువుకుంటారు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అనుమానమే.
బీఎస్సీ ప్రోగ్రాం మేము 1994 మొదలుపెట్టాం, బీఎస్సి నర్సింగ్. అప్పుడు కూడా ఇలాంటి భయాలు, ఆందోళనలు, వ్యతిరేకతలు చాలా వచ్చాయి. కాకపోతే ఇగ్నో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ డెలివరీ సిస్టమ్ ఏమిటి అంటే, ఏ కోర్సు మేము ఆఫర్ చేయాలన్నా దానికి తగినటువంటి మౌలిక వసతులు ఉన్నటువంటి అధ్యయన కేంద్రాన్ని మాత్రమే తీసుకుంటాం. ఉదాహరణకి బీఎస్సీ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేయాలంటే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తీసుకొని అందులో బీఎస్సీ ఉన్నట్లయితే అక్కడ మాత్రమే బీఎస్సీకి అధ్యయన కేంద్రాన్ని తెరుస్తాం. రెగ్యులర్గా ఆ కోర్సు ఆ కళాశాలలో ఆ బీఎస్సీ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, ల్యాబ్స్ ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. మరి అయితే రెగ్యులర్ విద్యార్థులు అదే ల్యాబ్ వాడుకుంటారు, మీ విద్యార్థులు కూడా అదే ల్యాబ్ వాడుకుంటారు కదా, ఇది ఎలా కుదురుతుంది? కరెక్టే. అందుకనే వేసవి సెలవుల్లో మా ప్రాక్టికల్స్ ప్లాన్ చేస్తాం, లేదా ఆదివారాల్లో మా ప్రాక్టికల్స్ ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే అధ్యయన కేంద్రంలో వసతులు ఉపయోగపడకుండా, అంటే రెగ్యులర్ విద్యార్థులకు ఉపయోగపడకుండా ఖాళీగా ఉంటాయో అలాంటి సమయాలు మేము ఎన్నుకొని ఈ ప్రాక్టికల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రాక్టికల్ కోర్సులు ఎలా చేస్తారు, తగినటువంటి అనుభవం లేదా సెషన్స్ నిర్వహించడం ఉంటుందా ఉండదా అనేటువంటి అవసరం, అంటే ఆ సందేహం అనవసరం. ఇవి తగినటువంటి శ్రద్ధ తీసుకుని మేము ఆఫర్ చేస్తున్న కారణం చేత అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గానే నడుస్తున్నాయి. ఓకే, అంటే అధ్యయన తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలంటారా? ఇది కూడా ఒక మంచి ప్రశ్నే. దూర విద్యా విధానంలో చదువుకునేటువంటి విద్యార్థులు ఏదో చేరాము, సంవత్సరం చివరిలో పరీక్షలు రాస్తే సరిపోతుంది అనేటువంటి దృక్పథంలో సహజంగా ఉంటూ ఉంటారు. కానీ ఇగ్నోలో అలా కుదరదు. చాలా కోర్సుల్లో, అంటే థియరీ బేస్డ్ కోర్సుల్లో హాజరు శాతం తప్పనిసరి కాదు, అది ఐచ్ఛికం. కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్లో మాత్రం 90% అటెండెన్స్, హాజరు శాతం ఉంటేనే వాళ్ళు పరీక్షలకు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే రెగ్యులర్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులతో పోల్చినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి నైపుణ్యాలు, సామర్థ్యాలు, స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ వీళ్ళకు కూడా రావాలి అనేటువంటి ఉద్దేశంతో కోర్సుల రూపకల్పన జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ అధ్యయన తరగతులు, అంటే కౌన్సిలింగ్ సెషన్స్ని ఏర్పాటు చేస్తాము. వాటికి హాజరు అయ్యి తగిన హాజరు శాతం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మేము పరీక్షలకు అనుమతిస్తాము. అందువల్ల నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. ప్రాక్టికల్ కోర్సులు ఆఫర్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఓకే సార్, మరే కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి? హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. ఓకే, మీ పేరు? గణేష్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. ఓకే అండి, మీ సందేహాన్ని అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నాది బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది సార్. ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. దేని మీద? డైరీ ప్రొడక్ట్స్ మీద సార్. డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఇంతకు ముందు మీరు ఒక లాస్ట్ సెకండ్ కాల్ అనుకుంటా డైరీ ప్రొడక్ట్స్ మీద లోన్ ఇస్తారు అని చెప్పినారు కదా, ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ అని. సో అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అది చెప్తారా సార్? ఒక ఐడియా ఇస్తారా? హైదరాబాద్ లో ఎవరిని సంప్రదించాలి అట్లా? తప్పకుండా. డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ ఆ కోర్స్ పేరు. జూలై సెషన్ లో ఆఫర్ లో ఉంటుంది. మీకు హైదరాబాద్ లో విజయ డైరీలో, లాలగూడలో ఈ కోర్సు నడుస్తున్నది. ఇంకా కూడా అధ్యయన కేంద్రాలు హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం అధీనంలో నడుస్తున్నాయి. మీరు హైదరాబాద్లో మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదించండి. ఈ కోర్సు డ్యూరేషన్ 1 ఇయర్, ఫీజు 14,600. దాంట్లో మీరు బీపీఎల్ కేటగిరీలో ఉన్నవాళ్ళైనా లేదా గ్రామీణ నివాస ధృవపత్రం కలిగి ఉన్నప్పుడు వాళ్ళైనప్పటికీ కూడా 50% ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు 1 ఇయర్లో ఈ కోర్సు పూర్తి చేసుకొని డైరీల్లో తప్పకుండా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. లేదా ఇందాక చెప్పినట్టుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్ స్థాపించుకునే అవకాశం కూడా ఉంది. తప్పకుండా ఈ కోర్సు మీరు చేయొచ్చు. దీంట్లో 8 పేపర్లు ఉంటాయి. ఇది డైరీ రంగానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి కోర్సు. ఓకే సార్. సార్, ఇప్పుడు దూర విద్యా విధానంలో చదివే విద్యార్థులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటూ ఉంటారు కదా, వారికి సపోర్ట్ సర్వీసెస్ ఎలా అందిస్తారు? ఇగ్నో అధ్యయన కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నాయి. వాళ్ళు ఏ రకమైనటువంటి కోర్సులో చేరినప్పటికీ జిల్లాకి 1-2 అధ్యయన కేంద్రాలు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా విద్యార్థులకి మేము రకరకాల విద్యార్థి సేవలు అందిస్తూ ఉన్నాం. అంటే ప్రవేశానికి ముందు ఇచ్చేటువంటి ప్రీ అడ్మిషన్ కౌన్సిలింగ్ మొదలుకొని పరీక్షా నిర్వహణ వరకు విద్యార్థులకు సకల సేవలు కూడా ఈ అధ్యయన కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంటుంది. కౌన్సిలింగ్ సెషన్స్ హాజరవ్వచ్చు,
మిగతా కన్సల్టేషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవచ్చు, లైబ్రరీ ఫెసిలిటీ వాడుకోవచ్చు, పరీక్షకి అది సంబంధించినటువంటి సమాచారాలు ఏదైనా కావాలంటే అధ్యయన కేంద్రాలకు ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళు సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఇలా అధ్యయన కేంద్రాలు మాకు బలమైనటువంటి స్థానాలు, వాటి ద్వారా మేము విద్యార్థులకు చేరువలో ఉంటాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి? నా పేరు గుంటూరమ్మా, ఎం సుబ్బారావు అమ్మా. ఓకే సుబ్బారావు గారు, మీ సందేహాన్ని అడగండి. సందేహం అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిఎల్ బిఎల్ అంటే బ్యాచులర్ లాగాని లేకపోతే లా జనరల్ లాగాని చేయడానికి అవకాశం ఉందా కన్ఫర్మ్? లాకు సంబంధించిన కోర్సులు ఏవి ప్రస్తుతం లేవండి మన దగ్గర. దూర విద్యా విధానంలో లాకు సంబంధించిన కోర్సులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక రూలింగ్ ఉన్న కారణంగా ప్రస్తుతాన్ని వాళ్ళు హోటల్లో పెట్టడం జరిగింది. సైబర్ లా అనేటువంటి ఒక పీజీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మాత్రం మనకి అందుబాటులో ఉంది, అది మీరు కావాలంటే పరిశీలించవచ్చు. అలాగే ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పీజీ డిప్లొమా అండ్ ఐపీఆర్ పీజీడి ఐపీఆర్ ఇది కూడా ఆ రంగానికి పనికొచ్చేటువంటి పేటెంట్ మొదలైన విషయాల గురించి చెప్పేటువంటి ఒక ముఖ్యమైన కోర్సు, మీరు ఈ కోర్సును కూడా పరిశీలించవచ్చు. మీరు గుంటూరు నుంచి అండి మాట్లాడుతున్నది? అవును సార్, గుంటూరే సార్. ఏమండి? గుంటూరు గుంటూరు అయితే మనకి టీజేపీఎస్ కాలేజీలో మన అధ్యయన కేంద్రం ఉంది, డాక్టర్ భానుమురళి గారు కోఆర్డినేటర్. ఒక్కసారి మీరు అధ్యయన కేంద్రాన్ని సందర్శించండి, మీకు కోర్సుల వివరాలన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు పవన్ కుమార్ మేడం, నేను కదిర నుంచి మాట్లాడుతున్నాను. ఓకే పవన్ కుమార్ గారు, మీ సందేహాన్ని అడగండి. డిగ్రీ డిప్లొమా అగ్రికల్చర్ కోర్స్ చేశాను మేడం. ఓకే, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్ చేశాను. నేను అగ్రిసెట్ ఎగ్జామ్ రాసింటే నాకు సీట్ రాలేదు మేడం. ఫర్దర్ గా నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే, మీరు ప్లస్ టూ చేశారండి? ప్లస్ టూ కాదు సార్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేశాను సార, ప్లస్ టూ చేయలేదు. ప్లస్ టూ చేయలేదు. ఈ డిప్లొమా ఎన్ని సంవత్సరాలు? డిప్లొమా రెండేళ్ళు సార్. రెండేళ్ళు. మీరు సిఐఎస్, ఇందాక నేను చెప్పాను అగ్రికల్చర్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ కోర్సు గురించి, సిఐఎస్ సర్టిఫికేట్ ఇన్ సెరికల్చర్. మీరు కదిరిలో ఉన్నారు కాబట్టి హిందూపూర్ మీకు దగ్గరలో ఉంటుంది, అక్కడ ఈ కోర్సు ఆఫర్ చేస్తున్నాం ఏపీఎస్ఆర్డిఏ నుంచి. ఇది ఒక అనుకూలమైనటువంటి కోర్సు, స్వయం ఉపాధికి కూడా పనికొచ్చేటువంటి కోర్సు. మీకు సెంటర్ దగ్గరలో ఉంటుంది, మీకు ఉన్నటువంటి అనుభవానికి లింక్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కోర్సు, తప్పకుండా మీరు దీన్ని పరిశీలించండి. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో అండి, నమస్తే. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు రవిశంకర్ మేడం. ఓకే రవిశంకర్ గారు, మీ సందేహాన్ని అడగండి. మేడం, నేను ఎంఎస్సీ బిఈడి చేశాను మేడం. ఎంఎస్సీ బిఈడి? నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే, నేను పిహెచ్డి అప్లైడ్ మ్యాథమెటిక్స్, సారీ ఆపరేషన్ రీసెర్చ్ కానీ డిస్ట్రిక్ట్ మ్యాథమెటికల్ సెంటర్ కానీ చేద్దాం చేయాలని కోరిక ఉంది మేడం. మేడం, పిహెచ్డి ప్రోగ్రామ్ గురించిన సమాచారం ఇందాక నేను చెప్పినట్టుగా ఇగ్నో వెబ్సైట్ ఇగ్నో.ac.in హోమ్ పేజ్ ఓపెన్ చేసి రీసెర్చ్ యూనిట్ అనే లింక్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు అడిగిన డిసిప్లిన్లో పిహెచ్డి ఉందా లేదా, ఉంటే దాని డీటెయిల్స్ ఏమిటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ కేంద్రం పిహెచ్డి ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా ఆఫర్ చేయదు, దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా రీసెర్చ్ యూనిట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి సార్, ఇప్పుడు ఒక రాష్ట్రంలో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది అవసరాల నిమిత్తం, అక్కడికి రిజిస్ట్రేషన్ మార్చుకోవచ్చు అంటారా? మార్చుకోవచ్చు అండి, దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావచ్చు. ఉదాహరణకి సైన్యంలో పనిచేసినటువంటి ఒక సైనికుడు పంజాబ్లోనో ఇంకా లేదా పాకిస్తాన్ బార్డర్లోనో ఉంటూ అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి అధ్యయన కేంద్రం ద్వారా, ఆర్మీ వాళ్లకు ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఉన్నాయి, ప్రత్యేక రీజనల్ సెంటర్లు కూడా ఉన్నాయి, ఒక కోర్సు పరిశీలన పర్స్యూ చేస్తూ ఉంటాడు. సపోజ్ మధ్యలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడమో లేదా ఉద్యోగం మారిపోవడమో జరుగుతుంది, అప్పుడు అతను ఎక్కడికి పోయినా కూడా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రీజనల్ సెంటర్కి, ఆ రీజనల్ సెంటర్లో అధీనంలో ఉన్నటువంటి అధ్యయన కేంద్రానికి తన విద్యార్థి నామాంకనాన్ని మార్చుకోవచ్చు, అక్కడి నుంచి ఆ కోర్సు కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇగ్నో ఒకటే, సిలబస్ ఒకటే, అధ్యయన తరగతులు కూడా అన్నీ ఒక రకంగానే ఉంటాయి, కాబట్టి విద్యార్థి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ రకమైనటువంటి మార్పు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు ఉండదు, కేవలం
ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనుకుంటున్నాడో ఆ సంబంధిత ప్రాంతీయ కేంద్ర కార్యాలయానికి ఒక ఈమెయిల్ రాస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఉన్న విద్యార్థి ఆర్సీ విజయవాడకు రావాలి అనుకుంటే ఆర్సీ విజయవాడ ఎట్ ది రేట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి ఈమెయిల్ చిరునామాకు ఒక మెయిల్ రాస్తే చాలు, మేము అధ్యయన కేంద్రం అతనికి మార్చి అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా మాటలు వస్తాయండి. ఓకే అండి, మీ పేరు? నా పేరు జే రామకృష్ణరాజు అండి. ఓకే రామకృష్ణరాజు గారు, చెప్పండి మీ సందేహం. విజయవాడ నుంచి. ఓకే అండి, మీ సందేహం చెప్పండి. మా పాప వేలాగ్రవిలో బీఎస్సీ చదువుతుందండి. షీ వాంట్ టు టేక్ సివిల్ సర్వీసెస్, అందుకని బీఎస్సీ ఆంథ్రోపాలజీ కూడా చేద్దామని. ఇక్కడ బీఎస్సీ వేలాగ్రవిలో చేస్తూ ఇక్కడ ఆంథ్రోపాలజీకి కట్టొచ్చండి, అసలు ఉందా ఆంథ్రోపాలజీ? ఆంథ్రోపాలజీ కోర్స్ అయితే ఉందండి. ఒక డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థిని లేదా విద్యార్థి సైమల్టేనియస్గా రెండో డిగ్రీ ఒకే విద్యా సంవత్సరంలో చేయకూడదు. కాకపోతే మీకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మీకు కావాల్సిన డిసిప్లిన్లో ఉన్నటువంటి అధ్యయన సామగ్రి అంటే కోర్స్ మెటీరియల్ని మీరు ఇగ్నో ద్వారా తీసుకోవచ్చు, తీసుకునే దాంట్లో ప్రిపేర్ అవ్వచ్చు. అయితే అంటే ఇప్పుడు అక్కడ డిగ్రీ బీఎస్సీ చేస్తూ ఇక్కడ ఇగ్నో మనం దీంట్లో చేయొచ్చు కదండి? ఇగ్నో డిగ్రీ ఇగ్నో చేస్తూ అదే డిగ్రీ చేస్తూ ఇగ్నోలో ఏదైనా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అండి. ఒక డిగ్రీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నది కాబట్టి రెండవ డిగ్రీ అదే విద్యా సంవత్సరంలో చేయడానికి రూల్స్ ఒప్పుకోవండి. అందువల్ల మీరు ఏదైనా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు లేదా సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఏ డిసిప్లిన్ స్టడీ మెటీరియల్ కావాలో అది ఇగ్నో ద్వారా మీరు తీసుకొని దాంట్లో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చూద్దాం సార్. హలో, 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 నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీ సందేహాన్ని అడగండి. మేము పాప 10th క్లాస్ అయిపోయింది. ఓకే, హలో, చెప్పండి సార్. అయితే డిప్లొమా కోర్సెస్ ఉన్నాయా మేడం? 10th క్లాస్ మీద సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ మీరు ఇంటర్మీడియట్ చదివించే ఆలోచనలో లేరా? ఇంటర్మీడియట్ లేదు, డిప్లొమా కోర్సు చేద్దామా. డిప్లొమా కోర్సులు మామూలుగా ప్లస్ టూ బేస్ మీద ఉంటాయి, 10th క్లాస్ బేస్ మీద కొన్ని సర్టిఫికెట్లు మాత్రమే ఉంటాయి. మీకు ఏదైనా కారణం చేత ఇంటర్మీడియట్ కళాశాలకు పంపించి చదివించే అవకాశం లేదు లేదా ఇష్టం లేదు అనుకుంటే మీ పాప ఇంట్లోనే ఉంటూ ఎన్ఐఓఎస్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేయొచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత అనేక డిప్లొమా కోర్సులు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రాథమిక విద్య కిందికి వచ్చేటువంటి ఇంటర్మీడియట్ తప్పకుండా ముందు పూర్తి చేయటువంటి అంశాన్ని మీరు పరిశీలించండి, తర్వాత కోర్సులు చాలా ఉంటాయి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు ఇగ్నో గ్రామీణ లేదా బీపీఎల్ విద్యార్థులకి ఏమైనా రాయితీలు అందిస్తుందంటారా? వ్యవసాయ ఆధారిత ప్రోగ్రాంలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ కానీ సిఏఎస్ కానీ ఇంకా కొన్ని సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, ఒక 13 రకాల సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా 50% ఫీజు రాయితీ మేము కల్పిస్తూ ఉన్నాము. ఓకే, అట్లాగే ఇప్పుడు విజయవాడలో అధ్యయన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి సార్? విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 31 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 16 రెగ్యులర్ స్టడీ సెంటర్లు, 15 ప్రోగ్రామ్ స్టడీ సెంటర్లు ఉన్నాయి. అయితే రెగ్యులర్ స్టడీ సెంటర్ అంటే ఏమిటి, ప్రోగ్రామ్ స్టడీ సెంటర్ అంటే ఏమిటి అనేది ప్రేక్షకులకు సందేహం వచ్చే అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి కోర్సులను అందించేటువంటి అధ్యయన కేంద్రం అంటే సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, రకరకాల కోర్సులు అందించేటువంటి ఒక గవర్నమెంట్ లేదా ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి ఇగ్నో అధ్యయన కేంద్రాన్ని మేము రెగ్యులర్ స్టడీ సెంటర్ అంటాం. అలాగే ఒకటి లేదా రెండు ఒక డిసిప్లిన్కి సంబంధించిన కోర్సులను అందించేటిది. ఉదాహరణకి హెల్త్ సైన్స్లో మేము బీపీసీ సిహెచ్ఎన్ అంటే బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ను ఆఫర్ చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రామ్ని ఆఫర్ చేసేటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెంటర్లు మనకు 8 ఉన్నాయి. ఈ 8 మేము ప్రోగ్రామ్ స్టడీ సెంటర్లు అంటాం. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి గుంటూరులో ఒక ప్రోగ్రామ్ స్టడీ సెంటర్ ఉంది, అక్కడ సిఐజీ లేదా బిఎడ్ ఈ రెండు ప్రోగ్రాములు ఆఫర్లో ఉంటాయి. ఇలాగా ప్రోగ్రామ్ స్టడీ సెంటర్లు, రెగ్యులర్ స్టడీ సెంటర్లు కలిపి మొత్తం 31 కేంద్రాలు విజయవాడ ప్రాంతీయ కేంద్రం అధీనంలో నడుస్తూ ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ఏ కోర్సునైనా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హలో అండి, నమస్తే. హలో, నమస్తే అండి, మీ పేరు? సురేఖ. సురేఖ గారు, మీ సందేహాన్ని అడగండి. ఏంటంటే ఓకే, బీటెక్ అయిపోయింది రీసెంట్గా.
సురేఖ గారు ఏమడుగుతున్నారు? రీసెంట్ గా బీటెక్ అయిపోయింది, ఏ కోర్స్ తీసుకోవచ్చా అంటున్నారు. ఈసీ డిపార్ట్మెంట్ అండి మేము. ఏ కోర్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏఈ చేయొచ్చా అంటున్నారు. ఏఈ చేయొచ్చా? ఇది ఇంజనీరింగ్ కోర్సులు ఇగ్నోలో లేవమ్మా. మీ చదువుతున్న కళాశాలలో అడిగితే మీకు సరైన సమాచారం వస్తుంది. మీరు ఏ కళాశాలలో అయితే బీటెక్ చేస్తారో వాళ్ళని అడగండి, మీకు మరింత సమాచారం ఇస్తారు. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చూద్దాం. హలో హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. మీ పేరండి? ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్. సరే, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి మేడం. నేను నాది ఐటీ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీలో ఏం చేస్తే బాగుంటుంది? ఐటీఐ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీలు అయితే ప్రస్తుతం ఆఫర్లో ఇగ్నోలో లేవు కాబట్టి బీఏ కానీ బీకామ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మీకు దగ్గరలో వరంగల్లో ఎల్బీ కాలేజీలో అధ్యయన కేంద్రం ఉంది, అక్కడ రమణారెడ్డి గారు కోఆర్డినేటర్ ఉన్నారు. మీరు ఆయన కలిసినట్టయితే ఈ డిగ్రీ కోర్సుల సిలబస్సు, ఫీజు ఈ వివరాలన్నీ తెలియజేస్తారు. ఇందాక మనం ప్రోగ్రామ్ ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా వీటి ప్రవేశాలకి మీరు ఆన్లైన్లోనే దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. పర్సనల్గా వరంగల్ వెళ్ళినప్పుడు హలో హలో ఎల్బీ కాలేజీలో మీరు సంప్రదించండి, మీకు మరింత సమాచారం వాళ్ళు అందిస్తారు. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు అధ్యయన కేంద్రాల గురించి చెప్పారు కదా, విద్యార్థులకు ఎలాంటి సహాయం అందిస్తారు అక్కడ? వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రీ అడ్మిషన్ కౌన్సిలింగ్, సపోజ్ ఇప్పుడు మనం చేస్తున్న పని అదే, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, నాకు దేనికి ఎలిజిబిలిటీ ఉంది, నేను ఎంతకాలంలో ఈ కోర్స్ కంప్లీట్ చేయగలుగుతాను, ఈ కోర్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇలాంటి జనరల్ సందేహాలన్నిటికీ కూడా అన్ని అధ్యయన కేంద్రాల్లో మా కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు వాళ్ళు సహాయం చేస్తారు. ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్ రిలవెంట్గా ఉంటుంది, ఏ కోర్స్ వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు తెలియజేస్తారు. ఇది అడ్మిషన్ తీసుకోవడానికంటే ముందు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు క్లాసులకు హాజరవ్వాలి అనేది అధ్యయన తరగతుల షెడ్యూల్, అంటే కౌన్సిలింగ్ సెషన్స్, అది ఒకటి తయారు చేసి విద్యార్థులకు పంపిస్తారు. 15 రోజులు ముందుగా పంపిస్తారు. వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే సెలవులు పెట్టుకొని క్లాసులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇందాక మరి మీరు ఆదివారాలే క్లాసులు అన్నారు కదా, ఇప్పుడు సెలవులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అని. కొన్ని కొన్ని కోర్సులకు చేరిన విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కంటిన్యూస్గా కూడా క్లాసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు పీజీడీ సిఎఫ్టీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, దీనికి కంటిన్యూ వైజాగ్ నుంచి విద్యార్థులు వచ్చి చేరారు. గుంటూరు అధ్యయన కేంద్రంలో మేము క్లాసులు రెగ్యులర్గా నడిపాం. ఇందువల్ల ఈ షెడ్యూల్ మా 15 రోజులు ముందుగా ఇస్తే వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ క్లాసులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పరీక్ష అసైన్మెంట్ రాసుకోవడానికి సలహాలు, పరీక్షకి ఎప్పుడు ఫామ్ చేయాలి, ఫామ్ ఫిలప్ చేయాలి, ఆ సమాచారం అందించడం, ఇలాంటి అనేక సహాయ కార్యక్రమాలు మేము ఇగ్నో అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు చేరువలో ఉండి అందిస్తూ ఉంటాం. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు గౌతమ్ అండి, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను, మామూలు డిస్ట్రిక్ట్ నాది. ఓకే గౌతమ్ గారు, మీ సందేహాన్ని అడగండి. సార్ నేను మేడం, నాది బిఏ అయిపోయింది డిగ్రీ, అంటే 2010లో అయిపోయింది. అయితే ప్రజెంట్ నేను ఎంఏ తెలుగు చేద్దాం అనుకుంటున్నాను. ఇగ్నో ద్వారా పాసిబుల్ అవుతుందా? నాకు దగ్గరలో ఎక్కడ స్టడీ సెంటర్ ఉంటుంది? కోర్స్ ఫీజ్ ఎంత? ఎట్లా అప్లై చేయాలి? డీటెయిల్స్ కావాలి మేడం. ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు? ఎంఏ తెలుగు సార్. ఎంఏ తెలుగు, సారీ అండి, ఎంఏ తెలుగు ఇగ్నో నుంచి ఆఫర్లో లేదు. అక్కడే ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ కోర్సు ఉంది, మీరు అక్కడ సంప్రదించండి. సార్ ఇంకోటి కమ్యూనికేషన్ జర్నలిజం ఉందా సార్ ఇగ్నోలో? దాంట్లో పీజీ డిప్లొమా ఉందండి, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ మీడియా ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే, అలాగే సార్ ఇప్పుడు ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటారు, అంటే ఇంకా కొత్త కోర్సులు ఏమన్నా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా, చివరిగా చెప్పండి సార్. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి కొత్త కోర్సును మేము ప్రవేశపెట్టాం. కిందటి విద్యా సంవత్సరంలో బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో పెద్ద ఎత్తున మేము నిర్వహించాం. దానికి స్పందన బాగుంది. పూర్తయిన 225 మందికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ప్రోగ్రాం ఈ సంవత్సరం కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకో 4 కోర్సులు ఈ ఆరోగ్య రంగంలో
మేము తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ విద్యా సంవత్సరంలో సర్టిఫికెట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి కోర్సు కొత్తగా లాంచ్ చేసాం. దాని గురించి మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వబోతున్నాం, పెద్ద ఎత్తున సమాచారం తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి కోర్సుల గురించి తెలియజేశారు, అలాగే వాటిలో స్వయం ఉపాధి ఎలా పొందవచ్చు అన్న విషయాల్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ లక్ష్యం ఫోన్ ఇన్ కార్యక్రమం. మరో లక్ష్యం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.